హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సౌజన్య. ఈరోజు మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారితో మాట్లాడుతున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. సో భగవంత్ కేసరి జై బాలయ, అసలు ఈ ఏ ఈవెంట్తో అసలు ఏ కార్యక్రమం అది ఏదైనా కానీ జై బాలయ అనేది కామన్. సో ఆయన భగవంత్ కేసరి రూపంలో ఆయన వస్తున్నారు. ఆయన రిలీజ్ చేసిన టీజర్కే ఓ రేంజ్లో వైబ్ అవుతున్నారు అందరూ. అండ్ ఇంకా చూసిన తర్వాత కొన్ని వినిపిస్తున్నాయి ఏంటంటే మోక్షజ్ఞ కూడా భగవంత్ కేసరిలో కనిపించేటువంటి అవకాశాలు 100కి 100 పాళ్ళు ఖచ్చితంగా ఉన్నాయనేటువంటి కామెంట్ చేస్తున్నారు. సో మీరు బాగా సన్నిహితులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాం, నిజంగానే మోక్షజ్ఞ భగవంత్ కేసరిలో కనిపించబోతున్నాడా, డెబ్యూ అనుకోవచ్చా మోక్షజ్ఞకి? అంటే అంత సింపుల్గా లాంచ్ చేస్తారని నేనైతే అనుకోను. బట్ రీసెంట్గా ఒక పిక్ అవుట్ రిలీజ్ చేశారు, దాంట్లో బాలయ్య గారు, తర్వాత శ్రీలీల రనీల్ రావిపూడి గారు, తర్వాత తమన్ ఉన్నారు. ఒకవైపు కార్నర్లో మోక్షజ్ఞ నిలిచున్నారు. శ్రీలీలకి బాలయ్య బాబుకిను మోక్షజ్ఞకి మధ్యలో శ్రీలీల ఉన్నారు. సో అంటే జనరల్గా మోక్షజ్ఞ బాలయ్య బాబు సినిమాలు దేనికి కూడా జనరల్గా ఇంటర్ఫియర్ అవ్వరు. ఇంకా ఆయన ట్రైనింగ్ తర్ఫీదులో ఉన్నాడు. ఆయన జస్ట్ ఎప్పుడైనా షూట్ అంటే అక్కడ ఆ రోజు ఫ్రీగా ఉండి దగ్గరలో ఉంటే వచ్చి చూసి వెళ్తారేమో తప్ప అంతగా ఇది ఉండడు పట్టించుకోడు ఆయన. సో ఆ విషయం ఆ ఫోటో రిలీజ్ అయ్యాక ఒక అందరికీ ఒక రకమైన హైప్ వచ్చింది. అండ్ మోర్ ఓవర్ ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పి అనిల్ రావు ఇప్పుడు కూడా ప్రతి ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఆ తర్వాత మన ప్రీ రిలీజ్ ఈవెంట్కి బాలయ్య బాబు ఒక మాట చెప్పారు, డాడీ శ్రీలలతో మీరు చేస్తున్నారు గ్రౌండ్ ఫ్లోర్ బద్దలైపోద్ది, జాగ్రత్తగా నాకు ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. అంటే నా ఏజ్ వాళ్ళతో చేయాల్సిన సినిమా హీరోయిన్తో చేయాల్సింది, మీరు ఈ సినిమాలో ఎట్లా చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడాడు వాడు. అంటే ఇక్కడ కూడా అందులో ఉండబట్టే కాబట్టి వాళ్ళు అంత చనువుగా మాట్లాడాడని, అదే మోక్షజ్ఞ అంత చనువుగా మాట్లాడారని బాలయ్య బాబు అలా చెప్పారన్నట్టు కూడా ఒక వాదం వినిపిస్తుంది. మేబీ ఇప్పుడు బన్నీ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది ఏంటి, డాడీ సినిమాలో ఫస్ట్ ఒక డ్యాన్సర్గా చూపించారు, తర్వాత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయిపోయారు బన్నీ, అల్లు అర్జున్ ఐకాన్ స్టార్. అదే సో ఈయనకు కూడా అంత టైం బాగుండి, పైగా ఇప్పుడు 19 కదా రిలీజ్, దేవీ నవరాత్రులు. బాలయ్య బాబుకి జనరల్గా సినిమాలంటే అది దేవుడన్న అమ్మవారన్న బాగా దైవభక్తి ఎక్కువ. సో ఈ టైంలో రిలీజ్ అవుతుంది కాబట్టి సో అదే పనిగా మంచి అంటే వాళ్ళు కూడా అన్ని రకాలుగా చూసుకుంటారు ఆయన మోక్షజ్ఞ జాతకం పరంగా. బాలయ్య బాబుకు జాతకాల విషయం ఉన్నా కానీ అలాగే పూజలు పునస్కారాలన్నా కూడా బాగా భక్తి బాగా నిష్ఠగా కూడా ఉంటాడు ఆయన. పొద్దున్న 3:30 లేచి అన్నీ చేసుకోవడం అవన్నీ ఉంటాయి కాబట్టి ఈ సెంటిమెంట్ ఏదైతే నవరాత్రులు కలిసి వస్తున్నాయి సినిమా రిలీజ్ అవుతుంది కరెక్ట్గా ఆయన వయసుకు తగ్గట్టుగా ఈ టైంలో ఈ 23లోనే ఇంట్రొడ్యూస్ చేసేస్తే తర్వాత కెరీర్ బాగుంటుంది అనే సిమ్టమ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా చూపించిన ఆశ్చర్యపోవక్కర్లేదు. గెస్ట్ అపీరెన్స్గా చాలు ఒక అరంగేట్రం అనేది ఫస్ట్ స్టార్ట్ అయితే తర్వాత మంచి హ్యాండ్ పడిన తర్వాత ఎలాగో చెలరైపోతారు అనేది బాగానే ఉంటుంది. ఆ ఉద్దేశంతో చూసినప్పుడు మేబీ పెట్టినా పెట్టుండొచ్చు. మోక్షజ్ఞ అనేది వాడు ఎంత జనరల్గా ఎంతవరకు బాలయ్య బాబు 100 సినిమాలు అయిపోయినప్పుడు కూడా 100 సినిమాల్లో ఇప్పుడు కూడా అంటే ముందంతా చిన్నప్పుడు అనుకోండి, తర్వాత రీసెంట్గా లాస్ట్ 70-80 తర్వాత నుంచి లాస్ట్ 20 మూవీస్కి కొంచెం ఎంతో కొంత అవగాహన ఉన్న అబ్బాయే కాబట్టి ఎప్పుడు ఏ సినిమాకు కూడా కనిపించలేదు. బట్ ఈ సినిమాకి అక్కడ శ్రీలీలతో ఫోటో రావడం అండ్ మోర్ ఓవర్ బాలయ్య బాబు కూడా అక్కడ చెప్పారు శ్రీలీలతో చేయడమే డాడీ నెక్స్ట్ మాలాంటలతో చేయాలి కదా అన్నట్టుగా అనడం, అంటే ఏదో అయితే ఉంది సమ్ స్పెషల్ అపీరెన్స్ అయినా అవ్వచ్చు నెక్స్ట్ మూవీ లేదా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి శ్రీలీల హీరోయిన్గా పెట్టినా చేయొచ్చు, ఇలాంటి ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి. పైగా అదే చెప్పాను కదా 19 రిలీజ్ అంటే దేవి నవరాత్రులు నడుస్తున్నాయి మంచి రోజులు, బాలయ్య బాబు కూడా సెంటిమెంట్గా బాగా ఇష్టం, మోక్షజ్ఞ ఎప్పుడా అంటే లాస్ట్ ఇయర్ అన్నారు, నెక్స్ట్ ఇయర్ బాబుని తెర మీద మీరు చూస్తారని లాస్ట్ ఇయరే చెప్పారు ఆయన. సో ఆల్రెడీ ఈ ఇయర్ వచ్చేసింది, ఈ ఇయర్ కూడా అయిపోతుంది 2 నెలల్లో. సో ఈ ఫ్యాన్స్కి ఒకసారి కన్నుల పండుగ ఉండాలంటే జస్ట్ అపీరెన్స్ చూపించి కూడా చేయొచ్చు కదా, తప్పే ఉంది. ఇప్పుడు ఈవెన్ రామ్ చరణ్ కూడా ఫాదర్ చేసే క్యారెక్టర్ సినిమాల్లో జస్ట్ గెస్ట్ అపీరెన్స్గా కనిపిస్తున్నారు ఖైదీ నెంబర్ 150లో అలా పడినప్పుడు, అలాగే బాలయ్యబాబుతో ఒక చిన్న సీన్లో కనిపించినా కూడా ఆ అరంగేట్రం అక్కడికి అది అయిపోయింది అనుకోండి, మంచి ముహూర్తం మంచి టైము మంచి ప్లేసు మంచి డైరెక్టర్తో సెంటిమెంట్గా అది కలిసింది అనుకోండి నెక్స్ట్ కెరీర్కి బాగుంటుంది కాబట్టి అలా ప్లాన్ చేసి ఉండొచ్చు. సో దాని కారణంగా నేను రీసెంట్గా ఆ ఫోటో కూడా రిలీజ్ అయిన తర్వాత ఆల్రెడీ నేను మన ఫిల్మ్ రిపోర్ట్లో కూడా ఇంత ముందు మాట్లాడితే ఎక్కడ టాక్ అయితే బయటికి రాలేదు కానీ మేబీ సడన్ సర్ప్రైజ్ అయితే ఉండొచ్చు అని అనుకుంటున్నాము, జస్ట్ గెస్ట్లా ఇలా కనబడి వెళ్ళిపోయేలాగా అని కొంతమంది చెప్పారు. బట్ దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది మనం 19 రిలీజ్ అయితే కానీ చెప్పలేము.
అంటే ఒకటే ఫ్రేమ్ లో బాలయ్య బాబు అలాగే మోక్షజ్ఞ ఇద్దరు కనిపించేటువంటి అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అదే అంటున్నాను నేను. ఇప్పుడు ఖైదీ నెంబర్ 150లో రామ్ చరణ్ జస్ట్ చిరంజీవి పాటు స్టెప్, అమ్మడు లెట్స్ డూ కుమ్ముడులో జస్ట్ ఒక స్టెప్, అంటే హార్డ్లీ 30 to 50 seconds మధ్యలోనే ఉంటుంది, 1 minute కూడా ఉండదు. సో అలాగే ఇక్కడ కూడా స్టెప్ అయినా అవ్వచ్చు, లేదా ఒక డైలాగ్ అయినా కొట్టచ్చు, ఒక డైలాగ్ లాగా, లేదంటే ఏదో హెల్ప్ఫుల్గా. ఇప్పుడు చూసారా టక్కదొంగ సినిమాల్లో క్లైమాక్స్లో కృష్ణ కనిపిస్తారు, బాబు పలానా పని చెప్తారు అంటే మీరెవరంటే నేను మోసగాళ్ళకు మోసగాడని అంటారు. జస్ట్ అలాగే ఏదైనా ఒకటి ప్లాన్ చేసినట్టుగా ఉంది. ఎందుకంటే అనిల్ రావిపూడి చాలా టాలెంటెడ్, ఎలా అంటే F2 F3 సినిమాలు చూసామంటే అంత భారీ క్యాస్టింగ్తో కూడా అంతకి ఎడిటింగ్ కానీ టేకింగ్ కానీ బాగా సింక్ చేసి పెట్టారు. సో అంతమంది ఆర్టిస్టులే సింక్ చేసి పెట్టగాలేంది. ఇక్కడ మోక్షజ్ఞని జస్ట్ చూపించడానికి ఆయన పెద్ద కష్టపడ్డు, ఈజీగా చేసి ఉంటాడని అనుకో. ఎందుకంటే అనిల్ రావిపూడి గారికి ఆ టాలెంట్ ఉంది. F2 F3లో చూసాం కదా ఎంతమందికి భారీ ఆ సినిమాకి, అసలు మీరు బయట షూట్ కూర్చే వెహికల్స్ కన్నా ఈ క్యారవాన్లు ఎక్కువ అంట. సో అంతమందిని మేనేజ్ చేయడం చాలా కష్టం. అలా మేనేజ్ చేసిన వ్యక్తి మోక్షజ్ఞని ఇంట్రొడ్యూస్ చేయడం ఎంతసేపు చెప్పండి. సో అంటే మోక్షజ్ఞని ఇంట్రొడ్యూస్ చేయడానికి బాలయ్య బాబు అనిల్ రావిపూడిని యాజ్ ఎ డైరెక్టర్గా ఎంచుకునేటువంటి ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చా? అదే అంటున్నాను, ఇప్పుడు మోక్షజ్ఞ అనిల్ రావిపూడి టాలెంట్ ఏంటంటే బాలయ్య బాబుని ఇంతవరకు చూపించని జానర్లు చూపించబోతున్నాడు ఈ సినిమాలో. ఇంతవరకు బాలయ్య బాబు అన్ని రకాల భాషలు మాట్లాడారు. ఇప్పుడు బొబ్బిలిసింహం సినిమా చూస్తే అక్కడ అరవం మాట్లాడినట్టుగా, లేదా నెల్లూరు యాస మాట్లాడినట్టుగా, రాయలసీమ మాట్లాడినట్టుగా చూసాం. బట్ బాలయ్య బాబు కంప్లీట్గా తెలంగాణ అక్కడక్కడ టచ్ చేశారు ఇంతకుముందు సినిమాలో, బట్ కంప్లీట్ తెలంగాణ యాక్సెంట్లోనే మాట్లాడే విధంగా బాలయ్య బాబును డిజైన్ చేయడం, అది కూడా ఒక కాకా చిచ్చా అంటుంటుంది బాబాయ్ వర్స్ లాగా, అంటే ఒక ప్రజెంట్ ఫామ్లో ఉన్న హీరోయిన్ తీసుకొచ్చి అక్కడ పెట్టి తన ఒక మిడిల్ ఏజ్డ్ పర్సన్ లాగా ఆ క్యారెక్టర్ చేయడం అనేది ఇంతవరకు హీరోగానే చేశారు. ఏజ్డ్ వాళ్ళని చూపించినా కూడా ఫ్లాష్ బ్యాక్లో చూపించారు తప్ప మొత్తం స్టోరీ అంతా కూడా ఈ మిడిల్ ఏజ్డ్ పర్సన్తో ఇక్కడ చూపించినట్టుగా లేదు. సో ఇందులో అలా చూపిస్తున్నారు, ఆ మేసాలు లైట్గా పండుగడ్డంతో కంప్లీట్గా ఒక 50+ ఏజ్ ఉన్న పర్సన్ తన కూతురు వర్సన ఆ బిడ్డకి మిలిటరీకి తీసుకెళ్ళడం, దాని వెనక ఉన్న కథ ఏంటి, ఆడవాళ్ళని అంత పవర్ఫుల్గా తయారు చేయాలనే దీని మీద తట్టు తెలంగాణ యాక్సెంట్లో బాలయ్య బాబు చాలా, అంటే చెప్తున్నాను కదా ఏదైనా చెప్తే ఆయన డైరెక్టర్ ఎంత చెప్తే ఎంతవరకు చేస్తాడంటే డైరెక్ట్ స్పాట్లో ఉంటే ఆయనే మొత్తం గురువు ఆయనకి. ఆయన ప్యాకప్ చెప్పే వరకు వెళ్ళి క్యారవాన్లో కూడా కూర్చోరంట, అక్కడే ఉంటాడు ఎండలో అయినా అని చెప్పి కట్ చెప్పే వరకు అలా చేస్తూనే ఉంటాడట. అంటే అంత డైరెక్టర్ అంటే ఒక గురు సమానంగా చూస్తారు ఆయన బాలయ్యబాబు. సో అందుకు అటువంటి అనిల్ రావిపూడి గారిని కంప్లీట్ డిఫరెంట్గా ఇందులో చూపించారు కాబట్టి మేబీ అబ్బా మంచి డైరెక్టర్ తగిలాడు నా కొరికి ఫస్ట్ ఈయన హ్యాండ్ పడితే బాగుంటుంది అనుకుని కూడా అనుకుండొచ్చు కదా, దట్టు చెప్పాను ఆయనకి దైవం సెంటిమెంట్ ఎక్కువ. ఆ డేట్స్ కలిసి వచ్చాయి కాబట్టి మనం చూసిన ఆశ్చర్యపోకర్లేదు. సో లెట్ అస్ వెయిట్ ఫర్ భగవంత్ October 19th భగవంత్ కేసరి. సో 2 days ఉంది. ఎస్ అవును. సో బాలయ్య ఫ్యాన్స్ కావచ్చు అందరికీ, ఆల్మోస్ట్ టీడీపీ ఫ్యాన్స్ అందరికీ కూడా బాలయ్యబాబు అంటే ఇష్టమే. సో వాళ్ళందరికీ కూడా పండగ దసరా పండుగలో ఆ నవరాత్రుల్లో పండగ చేసుకోబోతున్నారు.